हेलो व्यूअर्स वेलकम टू माय चैनल मधुदर्शनी वीडियो लो गुत्ती वंकाय करी नी एला चेसुकोवालो चूद्दामो इदी प्लेन राइस लोकी गानी चपाती लोकी गानी बिर्यानी लोकी गानी चाला मंची कॉम्बिनेशन अंडी ग्रेवी अनेदी वीटन्नीटिलोनू चाला रुचिगा उंटुंदी इंका आलस्यं चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदामु ముందుగా ఒక చట్నీ జార్ లోకి కొద్దిగా వేయించిన పల్లీలు అలాగే కొద్దిగా కొబ్బరిని వేసుకొని ఇది ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ లోకి కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోండి వంకాయలను ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా పొడి క్లాత్ తోటి ఈ వంకాయలపైన ఎలాంటి తడి లేకుండా ఇలా నీటిగా తుడుచుకోవాలండి ఇలా రిమైనింగ్ వంకాయలన్నీ కూడా తుడుచుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా వంకాయ మధ్యలో గాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా గాట్లు పెట్టుకోవడం వలన వంకాయలన్నీ చక్కగా ఆయిల్ లో ఉడికిపోతాయండి చూసారు కదా ఈ విధంగా మనం గాట్లు పెట్టుకోవాలి అలాగే రిమైనింగ్ అన్ని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ వంకాయలన్నిటిని వేసి మూత పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఈ కన్సిస్టెన్సీలో మనము ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని వేసుకోవాలి అలాగే 4-5 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పట్టి పెట్టుకున్న పల్లి అలాగే కొబ్బరి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఈ ఆయిల్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత పింక్ హిమాలయన్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్ల కారం అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ ని వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలంతా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 6 నుండి 7 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఒక 8 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని చింతపండు వాటర్ ఉంటాయి కదండి వాటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ఇందులో డ్రాప్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా మసాలాలు లోపలికి పోయేలాగా ఇలా అనుకుంటూ వంకాయలను డ్రాప్ చేయాలి ఇప్పుడు ఒక గరిట తీసుకొని ఈ మసాలాలంతా వంకాయ మీద ఇలా కవర్ చేస్తూ వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక 8 నుండి 10 నిమిషాల వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఒక 8 నిమిషాల తర్వాత దీనిలో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఈ వంకాయలు బ్రేక్ కాకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి 15 నిమిషాల తర్వాత మీరు చూసినట్లయితే ఆయిల్ అంతా పైకి వచ్చేసి వంకాయలంతా చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదండి రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి Thank you for watching this video.